టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద న్యూ ఎలక్ట్రిక్ కార్. కొత్త ఎలక్ట్రిక్ కార్ సోలార్ పవర్తో నడిస్తే ఎలా ఉంటుంది? సోలార్ పవర్ మన అందరికీ తెలుసు కదా, సోలార్ పవర్ ఈజ్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. అబౌండెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇస్ అవైలబుల్. మన ఇంటి పైన సోలార్ ప్యానల్స్, అలాగే సోలార్ ప్యానల్ ద్వారా మన పవర్ వస్తుంది, పవర్ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం, సోలార్ వాటర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే సోలార్ పవర్ ఒక కారు తయారు చేస్తే, కారు ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేశారు పూణే ఎలక్ట్రిక్ స్టార్ట్అప్ కంపెనీ వేవ్ మొబిలిటీ స్టార్ట్అప్ దట్ డిజైన్డ్ ఏ ఎలక్ట్రిక్ కార్ మేడ్ బై సోలార్ పవర్. సోలార్ పవర్ యూజ్ చేసి కార్ ఎలా రన్ చేస్తుంది? సోలార్ పవర్ మనకు తెలుసు ఎక్కడైనా ఛార్జ్ అవుతుంది. నైట్ టైం మాత్రమే సోలార్ పవర్ ఉండదు, నైట్ టైం బ్యాటరీతో నడుస్తుంది. అలాగే రన్నింగ్ టైంలో సోలార్ పవర్ ఉంటే సోలార్ పవర్ ద్వారా కార్ రన్ చేస్తుంది. 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ ఈజీగా రన్ అవుతుంది ఒక్కసారి సోలార్ పవర్ ఛార్జింగ్ పెడితే. ఇది ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కార్ సోలార్ పవర్ది. వాళ్ళు ఆటో ఎక్స్పో 2023లో సో మెనీ కంపెనీస్ అన్ని ఎక్స్పోజ్ చేసే కదా, ఆ ఏరియాలో ఈవా అనే సోలార్ కార్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈ సోలార్ కార్ వచ్చేసి కిలోమీటర్కి 80 పైసలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. 250 కిలోమీటర్ రేంజ్తో అద్భుతమైన సోలార్ కార్ తయారు చేస్తున్నారు. దేశంలోనే ద ఫస్ట్ ఎలక్ట్రిక్ సోలార్ కార్ అన్నమాట, ఎలక్ట్రిక్ వేవ్ మొబిలిటీ. ఈ కార్ చూడడానికి చాలా డిజైన్తో ఉంది, స్టైలిష్ డిజైన్. ఇందులో 3 మాత్రమే కూర్చోగలరు, ఎక్కువ మంది కూర్చోలేరు, 3 మెంబర్స్ మాత్రమే. అలాగే ఇది సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ కార్. ఈ కారు పేరు ఇవా. ఆటో ఎక్స్పో 2023లో ఈ కారును ఆవిష్కరించింది. కారు చూడడానికి చాలా బాగుంది, మిగతా కార్ల కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో 3 మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కారు సన్ రూఫ్ భాగంలో సోలార్ సిస్టమ్ను అమర్చారు, దీంతో సోలార్ ద్వారా కూడా కారు నడుస్తుంది. అలాగే బ్యాటరీ వెహికల్ కూడా, ఇవి బ్యాటరీ ద్వారా నడుస్తుంది నైట్ టైం, అలాగే సోలార్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్ పెడితే 250 కిలోమీటర్స్ వరకు వెళ్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 1 కిలోమీటర్ వెళ్ళడానికి అయ్యే ఖర్చు కేవలం 80 పైస్, అంటే బిలో 1 రూపీనే. దేశంలో తొలి సోలార్డ్ పవర్డ్ కార్ ఇది. కారు లోపల భాగానికి చూస్తే యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సిస్టమ్ ఉంటుంది, ఏసీ కూడా ఉంటుంది కారుకు. కారు పొడవు 3060 mm, వెడల్పు 1150 mm, ఎత్తు 1590 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఉంటుంది, 170 mm. ముందు భాగంలో ఇండిపెండెంట్ కోల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ సస్పెన్షన్స్ ఉంటాయి. ముందు భాగంలో డిస్క్ బ్రేకులు కూడా అమర్చారు, ఇక వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది దీనికి. టర్నింగ్ రేడియస్ 3.9 మీటర్స్. కార్ టాప్ స్పీడ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్తున్నారు. నార్మల్గా ఎనీ సోలార్ కార్ కాదే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైనా లిథియం బ్యాటరీస్ వాడతారు, లిథియం అయాన్ బ్యాటరీ. ఇక్కడ కూడా 14 kWh లిథియం అయాన్ బ్యాటరీ వాడారు. ఇందులో లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, దీని పవర్ 12 kW అనమాట. టార్క్ వచ్చి 40 nm. ఈ కారు 0 నుంచి 40 కిలోమీటర్ వేగానికి కేవలం 5 సెకండ్స్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కారు బ్యాటరీ 80% ఫుల్ కావడానికి 45 మినిట్స్ టైం పడుతుంది, అంటే ఈ కారు బ్యాటరీ చాలా ఫాస్ట్గా ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. CCS2 ఛార్జర్తో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, రెగ్యులర్ ఛార్జర్ అయితే 4 అవర్స్ పడుతుంది. ఇక సోలార్ ద్వారా ఈ కారు 10 కిలోమీటర్స్ వరకు రోజు వెళ్ళొచ్చు. ఈ కారులోనే 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, సన్ రూఫ్, సోలార్ పవర్ సన్ రూఫ్ ఉంటుంది, వైడ్ డ్రైవర్ విజిబిలిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది, సీట్ బెల్ట్, పవర్ ట్రైన్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఇది టోటల్గా ఈవా ఎలక్ట్రిక్ కార్ సోలార్ పవర్తో కూడా ఉంటుంది. ది ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ కార్ దట్స్ ద డీటెయిల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది లైక్ అండ్ డోంట్ ఫర్గెట్.